ఇది రియల్ గా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మనకి ఒక ఎలిమినేషన్ అన్ఎక్స్పెక్టెడ్ గా ఇవాళ హ్యాపెన్ అయిందని మాత్రం అసలు గెస్ కూడా చేయలేదు. సీక్రెట్ స్కోర్స్ జరుగుతున్నాయి, డెఫినెట్లీ నెక్స్ట్ వీక్ లేదా ఫర్దర్ వీక్స్ లలో ఎలిమినేషన్ ఉంటుంది అనుకున్నాం, కానీ ఒక పర్సనల్ ఇష్యూ వల్ల మనకి శ్రీప్రియ గారు ఇవాళ ఎలిమినేట్ అయ్యారండి. ఎస్ అండి, మనకి వెంకట్ మాస్టర్ గారి కొరియోగ్రఫీ లో శ్రీప్రియ గారు ఇవాళ ఎలిమినేట్ చేయడం జరిగింది. శ్రీప్రియ గారికి ప్రాక్టీస్ సమయంలో కొంచెం లెగ్ స్లిప్ అవడం వల్ల మనకి కొంచెం పెయిన్ ఎక్కువ ఉండి మనకి తను చెకప్ కి వెళ్ళడం, ఆల్మోస్ట్ 3 మంత్స్ కంపల్సరీ రెస్ట్ ఉండాలి, అదర్వైజ్ మనం సర్జరీకి కూడా వెళ్లాల్సి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి తను అసలు ఫర్దర్ గా డాన్స్ స్టెప్స్ మూవ్ అయ్యే అవకాశం కూడా అసలు ఏ విధంగా లేదు, ప్రాక్టీస్ సమయంలో చాలా పెయిన్ వస్తుంది అని చెప్పేసి చాలా రకాలుగా ట్రై చేశారు. బట్ ఫర్దర్ గా తన వంతు తను ట్రై చేసిన మనకి ఆ పెయిన్ వల్ల తను డాన్స్ కి అయితే సపోర్ట్ కాలేకపోయింది. సో అన్ఫార్చునేట్లీ ఇవాళ మాస్టర్ అండ్ కంటెస్టెంట్ రౌండ్ థీమ్ లో మనకి వెంకట్ మాస్టర్ గారు కొరియోగ్రఫీ చేయలేకపోయారు అండ్ శ్రీప్రియ గారు పర్ఫార్మెన్స్ చేయలేకపోయారు. అండ్ ఫర్దర్ గా ఆల్మోస్ట్ 3 మంత్స్ వరకు ఉండే ఛాన్స్ ఉంది, 2 వీక్స్ కంపల్సరీ కంప్లీట్ రెస్ట్ ఉండాలి, దాని తర్వాత ఏమైనా ఛాన్సెస్ ఉంటాయా ఉండవో కూడా మనకి డాన్స్ వేయడానికి ఛాన్సెస్ ఉంటాయా ఉండవో కూడా తెలియదు అని చెప్పడంతో సో జడ్జెస్ కూడా అల్టిమేట్ డిసిషన్ తీసుకున్నారు. ఇది ఒక రియాలిటీ షో, పర్సనల్ గా ఎన్ని ఇష్యూస్ ఉన్నా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా వన్స్ కమింగ్ టు ద రియాలిటీ షో అందరినీ కాంపిటేటర్ గానే చూస్తారు కాబట్టి డెఫినెట్లీ ఫర్దర్ గా ముందుకు వెళ్లే ఛాన్సెస్ లేవు కాబట్టి శ్రీప్రియ గారిని వాళ్ళు ఎలిమినేట్ చేయడం జరిగింది. అఫీషియల్ గా జాలీ మాస్టర్ గారు కూడా అనౌన్స్మెంట్ చేయడం అయితే జరిగింది. ఇప్పటివరకు ఒకప్పుడు ఆల్మోస్ట్ 2-3 సీజన్స్ బ్యాక్ అనుకుంటా నాకు తెలిసి మనకి షూట్అవుట్ రౌండ్ గ్రాండ్ ఫినాలేలో మనకి షూట్అవుట్ రౌండ్ జరిగేటప్పుడు ఎవరైతే షూట్అవుట్ రౌండ్ కి వెళ్లారో ఆ ఇద్దరి కంటెస్టెంట్స్ యొక్క ఎంటైర్ జర్నీ చూపించే వాళ్ళు ఆ సీజన్ లో ఎలా అయితే జరిగింది అని చెప్పేసి ఎలిమినేట్ అయినప్పుడు కూడా నాకు తెలిసి ఏ కంటెస్టెంట్ ని అలా చూపించలేదు. బట్ ఫర్ ది ఫస్ట్ టైం ఈ సీజన్ లో కూడా ఇప్పటికి ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు, వాళ్ళ జర్నీ కూడా నాకు తెలిసి చూపించలేదు. బట్ శ్రీప్రియ గారిది ఆల్రెడీ డిసైడ్ అవడం, శ్రీప్రియ గారు మనకి షూటింగ్ కి వెళ్లేటప్పుడే ఆల్రెడీ జడ్జెస్ కి అండ్ టీమ్ కి డి టీమ్ కి అనౌన్స్ చేశారు కాబట్టి సో ముందుగానే మనకి తన యొక్క జర్నీ అనేది ఎడిట్ చేయడం జరిగింది. అందుకే మనకి లాస్ట్ లో తన జర్నీ చూపించారు శ్రీప్రియ గారు, అసలు D17 స్టేజ్ సెలబ్రిటీ కి ఎలా వచ్చారు అండ్ తన యొక్క జర్నీ ఎలా ఉంది అండ్ ప్రాక్టీస్ సమయంలో తనకి లెగ్ ప్రాబ్లం ఎలా ఉంది, ఎవ్రీథింగ్ మనకి క్లియర్ కట్ గా చూపించడం అయితే జరిగింది. రియల్ గా ఒక ఎమోషనల్ జర్నీ అని చెప్పొచ్చు. అండ్ అన్ఫార్చునేట్లీ మనం ఇవాళ శ్రీప్రియ గారిని అయితే మిస్ అవుతున్నాం, అంటే డి సెలబ్రిటీ స్పెషల్ ఈ సీజన్ లో అయితే మనం మిస్ అవుతున్నాము. సో అఫీషియల్ గా అయితే ఎలిమినేట్ చేశారు. సో తన పర్ఫార్మెన్స్ తీసేస్తే ఇవాళ మనకి 3 పర్ఫార్మెన్సెస్ జరిగాయి. శ్రవణ్ మాస్టర్ గారు మనకి రాకీ కంటెస్టెంట్, అంకిత గారు అండ్ సునందా గారి కంటెస్టెంట్, ఆశ్రఫ్ గారు శ్వేత గారి కంటెస్టెంట్, ఇవాళ ఈ 3 పర్ఫార్మెన్సెస్ చాలా అంటే చాలా హైలైట్ గా నిలిచాయని మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా చెప్పొచ్చు. లాస్ట్ వీక్ జరిగిన మనకి సెలబ్రిటీ అండ్ కంటెస్టెంట్ రౌండ్ లో కూడా మనకి అక్కడ ఏదైతే మనకి సెలబ్రిటీకి అండ్ కొరియోగ్రాఫర్ కి మిస్ అయిన కోఆర్డినేషన్ ఏదైతే ఉందో ఈ ఎపిసోడ్ స్పెషల్ గా మనకి అటు శ్వేత గారిది గాని ఇటు సునందా గారిది గాని అటు రాకీ గారిది గాని వాళ్ళ యొక్క కొరియోగ్రాఫర్స్ తో వాళ్ళ యొక్క అటాచ్మెంట్ అండ్ ద వే ఆఫ్ కొరియోగ్రఫీ కూడా సూపర్ గా ఉంది. మెయిన్లీ సెర్వర్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే శ్రవణ్ మాస్టర్ గారు రాకీ గారు చేసిన పర్ఫార్మెన్స్ లో ఒక స్పెషల్ గా మనకు ఒక గెస్ట్ ని తీసుకువచ్చిన ఎంటైర్ ఆర్ట్ వర్క్ డిపార్ట్మెంట్ గానీ అండ్ శ్రవణ్ మాస్టర్ గారు రాకీ గారు కొరియోగ్రాఫర్ చేస్తే అది ఏ రేంజ్ లో హిట్ అవ్వాలి అని చెప్పేసి తన ఎఫర్ట్స్ మొత్తం పెట్టడం, రియల్ గా శ్రవణ్ మాస్టర్ గారి కొరియోగ్రఫీ ఆల్మోస్ట్ నాకు ఒక జానీ మాస్టర్ గానీ ఒక శేఖర్ మాస్టర్ గానీ చూస్తున్న ఫీలే వచ్చింది. కంటిన్యూగా డాన్స్ న్యూ స్టెప్స్ క్రియేట్ చేయడం, ఒక బీట్ ఆఫ్ స్టెప్స్ క్రియేట్ చేయడం, మనకి సినిమా కొరియోగ్రఫీస్ లలో హీరో గారు చేసి ఆ 10-15 or 20 seconds ఆ బిట్ ఆఫ్ డాన్సెస్ ఏదైతే ఉంటో వాటిని ట్రై చేయడం, అది ఎక్సలెంట్ గా వర్కౌట్ అవడం అండ్ ఎంటైర్ కాస్ట్యూమ్స్ వైజ్ గా శ్రవణ్ మాస్టర్ గారిది రాకీ గారిది గెస్ట్ది వచ్చిన ఆ సెలబ్రిటీ గెస్ట్ది ఎందరి యొక్క కాస్ట్యూమ్స్ గానీ ప్రతి ఒక్కటి రియల్ గా సూపర్ గా కుదరడంతో వన్ ఆఫ్ ది టాప్ స్కోరర్ గా ఇవాళ శ్రవణ్ మాస్టర్ గారు ఉన్నారు. అండ్ అంకిత గారు సునంద గారు కూడా ఆ విధంగానే చెప్పాలి. బట్ ఎనర్జీ ఆఫ్ డాన్స్ మిస్ అయినా ఒక కాన్సెప్ట్ వైజ్ గా తను యూజ్ చేసుకున్న అంకిత మాస్టర్ గారు యూజ్ చేసుకున్న సెట్ వర్క్ అయితే సూపర్ గా సెట్ అయిందని చెప్పొచ్చు. బట్ డెఫినెట్లీ ఇది ఒక డాన్స్ కాంపిటీషన్ కాబట్టి మరింత డాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. దట్టు కొరియోగ్రాఫర్ మనకి అంకిత మాస్టర్ గారు ఇక్కడ కొరియోగ్రాఫర్ ఉన్నారు కాబట్టి డెఫినెట్లీ మరింత ఎక్స్పెక్ట్ చేస్తారు. అంకిత గారి గురించి మనకు తెలిసిందే డీ లో కంటెస్టెంట్ గా ఉన్నప్పుడు కానీ అదర్ ఈవెంట్స్ లలో తను కొరియోగ్రఫీ చేసినవి కానీ ప్రతి ఒక్కటి తన ఎక్సలెంట్ ఎనర్జీ యూజ్ చేయొచ్చు. బట్ ఇక్కడ కంటెస్టెంట్ ని కూడా దృష్టిలో పెట్టుకొని అంకిత మాస్టర్ గారు కొరియోగ్రఫీ చేయడం వల్ల
మేబీ ఇది ఒక డిఫరెంట్ అటెంప్ట్ అని అనుకోవచ్చు, బట్ ఈ డిఫరెంట్ అటెంప్ట్ అనేది అజ్ ఎ కాంపిటీషన్ గా మేబీ ఎంత వరకు సక్సెస్ అయింది అనేది మీరు స్కోర్ విషయంలో చూస్తారు మరి కొద్ది క్షణాల్లో. అండ్ మనకి అశ్రవ్ మాస్టర్ గారి, శ్వేత గారి పర్ఫార్మెన్స్ చెప్పాలి, మెయిన్లీ అశ్రవ్ మాస్టర్ గారి గురించి చెప్పాలి. రియల్ గా అశ్రవ్ మాస్టర్ గారు వస్తే ఆ కొరియోగ్రఫీ అనేది ఈ రేంజ్ లో ఉంటుందా, బ్యాక్ గ్రౌండ్ డాన్సర్స్ ని ఈ రేంజ్ లో యూజ్ చేసుకోగలరా, శ్వేత గారితో కోఆర్డినేషన్ ఈ రేంజ్ లో ఉంటుందా, ఎంటైర్ పర్ఫార్మెన్స్ ఈ లెవెల్ లో తీసుకెళ్తారా అని అయితే డెఫినెట్లీ అనిపిస్తుంది. అండ్ రియల్ గా సూపర్ గా వర్కౌట్ అయింది, పర్ఫార్మెన్స్ వైజ్ గా ఎంత ఇవ్వాలో అంత అయితే ఎక్సలెంట్ గా ఇచ్చారు. అండ్ అశ్రవ్ మాస్టర్ గారి జర్నీ 17 ఇయర్స్ ఆఫ్ ఈ డాన్స్ కెరియర్ లో ప్రతి ఫస్ట్ టైం వాళ్ళ మమ్మీ గారు తన యొక్క డాన్స్ ని లైవ్ లో చూడడం అండ్ స్టేజ్ మీదకి ఇన్వైట్ చేయడం, తన యొక్క హార్డ్ వర్క్ అండ్ స్ట్రగుల్స్ ని అశ్రవ్ మాస్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేయడం. గణేష్ మాస్టర్ గారు మనకి 4 ఎపిసోడ్స్ అంట, మనకి ఇప్పుడు ప్రెసెంట్ గణేష్ మాస్టర్ గారిది ఆల్రెడీ 2 ఎపిసోడ్స్ అయిపోయినాయి, అంటే మనకి నెక్స్ట్ 2 వీక్స్ కూడా గణేష్ మాస్టర్ గారు ఉండబోతున్నారు. సో ఈ 4 ఎపిసోడ్స్ లో 2 ఎపిసోడ్స్ పేమెంట్ మనకి అశ్రవ్ మాస్టర్ గారికి ఇచ్చారు. వాళ్ళ యొక్క స్ట్రగుల్స్ అండ్ ఇబ్బంది చూసి గణేష్ మాస్టర్ గారు స్పందించడం, ఏ సీజన్ లో అయినా ఎప్పుడైనా తను డాన్సర్స్ కి కొరియోగ్రాఫర్స్ కి అండగా నిలవడం మనం చూస్తూనే ఉన్నాం. తన మంచితనమే తన ఇవాళ ఈ స్టేజ్ లో అయితే నిలబెట్టిందని ప్రౌడ్ గా చెప్పొచ్చు. అది జానీ మాస్టర్ గారిని కానీ, గణేష్ మాస్టర్ గారిని కానీ, శేఖర్ మాస్టర్ గారిని కానీ, రఘు మాస్టర్ గారిని కానీ, బాబా మాస్టర్ గారిని కానీ, ఇలా ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎవరైతే టాప్ కొరియోగ్రాఫర్స్ గా మనకి ఇండస్ట్రీలో ఉన్నారో అండ్ యాజ్ వెల్ డాన్స్ రియాలిటీ షోస్ లలో జడ్జ్ చేస్తున్నారో, వాళ్ళ యొక్క మంచితనాన్ని వాళ్ళని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. వాళ్ళ యొక్క టాలెంట్ అండ్ వాళ్ళ యొక్క మంచితనం, వాళ్ళ యొక్క బిహేవియర్ అనేది ప్రజెంట్ వెళ్ళి ఈ స్టేజ్ లో అయితే ఉంచింది అనేది చాలా ప్రౌడ్ గా చెప్పొచ్చు. అప్కమింగ్ కొరియోగ్రాఫర్స్ కానీ డాన్సర్స్ కానీ వీళ్ళు ఇన్స్పిరేషన్ గా తీసుకున్నప్పుడు ఈ క్వాలిటీస్ కూడా ఫర్దర్ గా కంటిన్యూ చేయాలని అయితే కోరుకుంటున్నాము. సో రియల్ గా సూపర్ గణేష్ మాస్టర్ గారు. అండ్ ఎవ్రీథింగ్ మనకి లాస్ట్ వీక్ ఎపిసోడ్స్, ఈ వీక్ ఎపిసోడ్స్ లో మనకి సీక్రెట్ స్కోర్స్ జరిగినాయి. సో ఆ సీక్రెట్ స్కోర్స్ అయితే మనకి లాస్ట్ లో రివీల్ చేశారు. ఫైనల్ గా మనకి ఎంటైర్ 2 ఎపిసోడ్స్ లో టాప్ పర్ఫార్మర్ గా మనకి శ్రవణ్ మాస్టర్ గారు, రాకీ కొరియోగ్రఫీ 88 స్కోర్ అయితే వచ్చింది, 88 సూపర్ గా హైయెస్ట్ టాప్ 1 లో ఉన్నారు. సెకండ్ మనకి వర్షిణి గారు 86, థర్డ్ శ్వేత గారు 85, ఆదర్శ్ గారు 81, సాత్విక్ గారు 76, సునంద గారు 76, సమృద్ధ గారు 68. యాజ్ యూజువల్ గా నేను లాస్ట్ వీకే చెప్పాను, సాత్విక్ వచ్చిన వే ఆఫ్ కొరియోగ్రఫీ అనేది అస్సలు వర్కౌట్ అవ్వలేదు, ఎందుకంటే తన నుంచి డెఫినెట్లీ కొరియోగ్రాఫర్ రౌండ్ అన్నప్పుడు మరింత ఎనర్జీ ఎక్స్పెక్ట్ చేస్తారు. కొరియోగ్రాఫర్ వైజ్ గా సూపర్ గా ఉండొచ్చు, కాన్సెప్ట్ వైజ్ గా సూపర్ గా ఉండొచ్చు, బట్ కాంపిటీషన్ లో మనకి టఫ్ గా వెళ్తున్న సమయాలలో ఆ సాంగ్ ని చూస్ చేసుకోవడం అది వర్కౌట్ అవ్వలేదు. మరింత ఆల్రెడీ ఎలిమినేషన్ ని దాటి వచ్చిన సాత్విక్ నుంచి మరింత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కాబట్టి డెఫినెట్లీ మరింత ఎనర్జీ పర్ఫార్మెన్స్ తో బ్యాక్ రావాల్సి ఉంది. సో లాస్ట్ 3 పొజిషన్స్ లలో మనకి సాత్విక్ గారు, సునంద గారు అండ్ సమృద్ధ గారు ఉన్నారు. డెఫినెట్లీ వీళ్ళు నెక్స్ట్ ఎపిసోడ్స్ లలో తన యొక్క కంబ్యాక్ ఇంట్రెస్ట్ మరింత గట్టిగా చూపించుకోకపోతే మాత్రం గట్టిగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. హోప్ చూద్దాం, ప్రతి వీక్ మనకి పొజిషన్స్ అనేది చేంజ్ అవుతూనే ఉంది. ఒకసారి పొజిషన్ లో మనకి శ్వేత గారు ఉంటున్నారు, ఒక్కొక్కసారి సాత్విక్ గారు ఉంటున్నారు, ఒక్కొక్కసారి సమృద్ధ గారు ఉంటున్నారు, వర్షిణి గారు ఉంటున్నారు, ఇవాళ రాకీ గారు ఉన్నారు. సో డిఫరెంట్ డిఫరెంట్ పొజిషన్స్ అయితే చేంజ్ అవుతున్నాయి. హోప్ చూద్దాం ఇవాళ పర్ఫార్మెన్స్ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి అనేది కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ అన్ఎక్స్పెక్టెడ్లీ మనకి శ్రీప్రియ గారు ఎలిమినేట్ అవడం, ఫర్దర్ గా మనకి ఎపిసోడ్ అనేది ముందుకెళ్ళడం అయితే జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ప్లీజ్ షో లో కమెంట్స్.